ఈ లాక్ డౌన్ లో అలపరికిని కష్టం పడుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు తాడేపల్లి గుడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సెక్రటరీ నున్నా బాలత్రిప్ర సుందరరావు కూరగాయలు నిత్యవసర సరుకులు బియ్యం ఫ్రూట్స్ డ్రింక్స్ 400 మందికి పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జగ్గు రాము శ్రీనివాస్ వెంకటరావు విజయ్ కుమార్ శ్రావణ్ కుమార్లు పాల్గొని దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. టిఫిన్ స్పాన్సర్ చేసిన వారు మన ఉన్న బాలత్రిపుర సుందరరావు గారు. ఈయన మా మున్సిపల్ కార్మికులకి ఏ కష్టమైనా నష్టమైనా ఏ కార్యక్రమాలైనా ముందుండి ఆపదలు ఆదుకునే ఆపద్బాంధుడు. ఏ సమయంలో సరే అర్ధరాత్రి అయినా సరే తలుపు తడితే కార్మికులకి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేస్తారు. అలాంటి ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా పారిశుద్ధ్య కార్మికులు 400 మందికి టిఫిన్ ఏర్పాటు చేశారు గారి. మరి వారికి వారి కుటుంబానికి మా పారిశుద్ధ్య కార్మికుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే మన 400 మంది పారిశుద్ధ్య కార్మికులకి ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు టిఫిన్ అందజేస్తున్నారు. అలాగే మన సుందరం గారు చెప్పాలంటే మన సెక్రటరీ గారు ఆల్రెడీ ముందుగానే చెప్పారు. మన వర్కర్స్కి ఎవరికైనా సరే ఆపదలు ఉన్నా సరే జడ్డుబాడీ అయినా సరే ఏదైనా సరే శుభకార్యమైన అశుభకార్యమైన సరే ముందుండి అలా కష్ట నష్టాలు కనుక్కొని ఆయన వద్ద ఆయన కృషి చేస్తూ మనకు సేదోడు మాదిరిగా ఉన్న సుందరం గారికి జన్మదినాలు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆయుర్రోగ్యాలతో ఉండాలని అది అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అల్పాహారాన్ని ఏర్పాటు చేయండి. మీ అందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగాలని మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని. మరి ఈ కష్టకాలంలో అందరికీ లాక్డౌన్ ఉంది కానీ మీ కార్మికులకి అదేవిధంగా వైద్య సిబ్బందికి పోలీసు వారు ఎంతో సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా వారికి కూడా సహకరించి ఇంకా 31 వరకు కూడా లాక్డౌన్ ప్రకటించారు. మరి పొడిగించారు కదా కొన్ని సడలింపులు ఇచ్చారు. ఆ సడలింపు ఇచ్చారు కదా అని చెప్పి అందరూ బయటికి రాకుండా మరి అందరూ కూడా మన ప్రభుత్వ నిబంధనలన్నీ పాటిస్తూ అందరూ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్.